సభ్య సమాజం ఈరోజు తలదించుకునేటట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు చాలా అసహ్యంగా, చాలా నీచంగా, చాలా దరిద్రంగా, గజ్జి కుక్కలాగా ఈరోజు ఈ యొక్క బిహేవియర్ ఉన్నది. ఈ యొక్క బిహేవియర్ని కనుక మార్చుకోకపోయి ఈ సినిమాని కనుక, ఈ యొక్క షార్ట్ ఫిలింని కనుక ఆపకపోతే మేము దీని మీద ఉద్యమం చేస్తాము. మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఈరోజు తలదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. నీకు దమ్ముంటే నువ్వు ఇప్ప తీసుకో, నువ్వు తిరుగు, నీ పెళ్ళాము, నీ తల్లిదండ్రులు ఎవరైతే, నీ తల్లి, నీ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్ప తీసి, వాళ్ళ ఫిలిములు తీసి రోడ్డు మీద పెట్టండి. అంతేగాని వేరే పరాయి స్త్రీ యొక్క బట్టల్ని ఇప్పదీసి నగ్నంగా చూపించి మహిళలు తలదించుకునే విధంగా కానీ, అలాగే ఈరోజు యువత తప్పుదోవ పట్టేటటువంటి విధంగా కానీ ఈరోజు ఉన్నట్లయితే వీటి మీద మేము చాలా చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాను. మేమిప్పుడు ప్రస్తుతం మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీని పెట్టి మేము పిల్కి వెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అసలు భారతీయ సంస్కృతిలో మనకి అలాంటి నీచమైనటువంటి విధానం మనకి ఎక్కడా లేదు కదా. అది దాన్ని తీసుకొచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్లూ ఫిలిముల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు రుద్దాలి? ఆయన అసలు భారతీయుడేనా? ఆలయాల్లో శృంగార బొమ్మలు అని అంటే మనం చూసే సభ్య సమాజం ఈరోజు తలదించుకునేటట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు చాలా అసహ్యంగా, చాలా నీచంగా, చాలా దరిద్రంగా, గజ్జి కుక్కలాగా ఈరోజు ఈ యొక్క బిహేవియర్ ఉన్నది. ఈ యొక్క బిహేవియర్ని కనుక మార్చుకోకపోయి ఈ సినిమాని కనుక, ఈ యొక్క షార్ట్ ఫిలింని కనుక ఆపకపోతే మేము దీని మీద ఉద్యమం చేస్తాము. మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఈరోజు తలదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. నీకు దమ్ముంటే నువ్వు ఇప్ప తీసుకో, నువ్వు తిరుగు, నీ పెళ్ళాము, నీ తల్లిదండ్రులు ఎవరైతే, నీ తల్లి, నీ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్ప తీసి, వాళ్ళ ఫిలిములు తీసి రోడ్డు మీద పెట్టండి. అంతేగాని వేరే పరాయి స్త్రీ యొక్క బట్టల్ని ఇప్పదీసి నగ్నంగా చూపించి మహిళలు తలదించుకునే విధంగా కానీ, అలాగే ఈరోజు యువత తప్పుదోవ పట్టేటటువంటి విధంగా కానీ ఈరోజు ఉన్నట్లయితే వీటి మీద మేము చాలా చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాను. మేమిప్పుడు ప్రస్తుతం మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీని పెట్టి మేము పిల్కి వెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అసలు భారతీయ సంస్కృతిలో మనకి అలాంటి నీచమైనటువంటి విధానం మనకి ఎక్కడా లేదు కదా. అది దాన్ని తీసుకొచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్లూ ఫిలిముల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు రుద్దాలి? ఆయన అసలు భారతీయుడేనా? ఆలయాల్లో శృంగార బొమ్మలు అని అంటే మనం చూసే